మంచి పుస్తకం చెప్పండి బ్రదర్ యువతలో పుస్తక ఎడిషన్ దక్షిణ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది సోమవారం సాయంత్రం ఇది ముప్పై కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలికి ఐదు వందల ముప్పై కిలోమీటర్లు నాగపట్నానికి ఎనిమిది వందల పది కిలోమీటర్లు పుదుచ్చేరికి తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వెల్లడించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని ఆ తర్వాత రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక తీరాలపై కదిలే అవకాశం ఉన్నట్లుగా వివరించింది వాయుగుండం ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారుల సముద్రంలోకి వేటకెళ్లొద్దని హెచ్చరించింది దక్షిణ కోస్తా తీరం వెంబడి ఇవాళ గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీస్తాయని తెలిపింది బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి తిరుపతి జిల్లాలోని చిల్లకేరు కోట వాకాడు సుల్లూరుపేట మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో అలలు వివత్తపడుతున్నాయి తూపిరిపాలెం వద్ద సముద్ర కెరటాలు దాదాపుగా ఏడు అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి పలుచోట్ల సముద్రం మూడు మీటర్లు ముందుకొచ్చింది